भद्राद्री कोत्तगूडेम जिल्ला मुनुगूरु गुट्टमल्लारं ग्रामंलो गिरिजन महिलल आंदोलन चेपट्टारु। आदिवासील पोडु भूमुल्लो प्रभुत्व भूमि बोर्डु वेलिसायि। दींतो रेवेन्यू अधिकारुलकु आदिवासीलकु मध्य वाग्वादं चोटु चेसुकुंदि। भूमि कोसं 35 रोजुलुगा चेस्तुन्न निराहार दीक्षण भग्नं चेशारु। 12 एकराल भूमिनि मायं चेसेंदुकु अधिकार पार्टी नायकुलु कुट्र पन्नुतुन्नारनि आरोपिस्तुन्नारु। ఈ ఆందోళనకు సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ ను మా ప్రతినిధి సమీర్ రెడ్డి నాడి తెలుసుకుందాం. సమీర్ రెడ్డి చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేలు పోడు భూముల అంశంలో నిజానికి ఇది ఒక కొత్త కోణం. ఎందుకంటే జనరల్ గా పోడు భూముల వివాదానికి సంబంధించి అటవీ అధికారులకు గిరిజన రైతులకు వివాదాస్పద సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. ఇటీవలి కాలంలో విత్తనాల నాటకాలంలో ఇటువంటి ఘటనలు చాలా చూస్తున్నాం కూడా. కానీ మనుగూరు మండలం గుట్టమల్లారం గ్రామంలో గడిచిన 35 రోజులుగా స్థానిక ఆదివాసీ గిరిజన మహిళలు దీక్షలు నిర్వహిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం కోడు భూములు సాగు చేసుకున్న భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారనేది వాళ్ళ వాదన. అయితే ఆ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న 20 ఎకరాల భూమి ప్రస్తుతం అన్యాయకరమైనది అనేది ఆదివాసీ మహిళల ఆరోపణ. ఎందుకంటే ఇందులో రెండు ఎకరాల 4 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు ప్రస్తుతం బోర్డు బాధారు. అయితే రెండు ఎకరాల 4 గుంటల భూమి మీరైతే మిగతా భూమి ఏమైపోయింది అని దాన్ని చూపెట్టాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. తమ ఇళ్ల స్థలాల కోసం తమ దీక్ష చేస్తుంటే అసలు ప్రభుత్వ భూమిని మినహాయిస్తే మిగతా భూమిని అధికార పార్టీ నాయకులు సర్జా చేశారని పినపాక నియోజకవర్గంలో ఇటువంటి భూములు ఎక్కడ కనిపించినా అధికార పార్టీ నాయకులు సర్జా చేస్తున్నారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగానే మనుగూరు మండలం గుట్టమల్లారం అంశం తెరవీడికి వచ్చింది. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులతో పాటు అటవీ అధికారులు కూడా సమన్వయం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం నడిచిన భూమిలో పోడు వ్యవసాయం కోసం నడిచిన అటవీ భూమి ఏమైంది అనే విషయాన్ని అటవీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది అనేది ఆదివాసీ మహిళల డిమాండ్. ఏమన్నా థ్యాంక్ యూ సమీర్ రెడ్డి అప్డేట్స్ అందించినందుకు.